మూతపడ్డ రైస్ మిల్లులను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు రైస్ మిల్ కార్మికుల ఒక్కరోజు ధర్నాలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ తో పాటు బోయినపల్లి మండల కార్యదర్శి గురుజాల శ్రీధర్, సిఐటియు నాయకులు గోవింద్ లక్ష్మణ్, గడ్డమైలయ్య, రైస్ మిల్ కార్మికులు దేవయ్య, నరసింహులు, మల్లేశం, వెంకటరాజు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 4 నెలలుగా 1500 రైస్ మిల్లు మూతబడ్డాయి. 2 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని అటు కేంద్ర ప్రభుత్వం గాని నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఒకరి మీద ఒకరు దోసుకుంటూ దోబుచులాటలాడుతున్నారు. రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కనీసం ఇతర రాష్ట్ర వలస కార్మికులు కూడా వాళ్ళ కనీస చట్టం ఉన్నా కూడా 1979 వలస కార్మికుల చట్టం ఉన్నా కూడా వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్ను వెంటనే తెరిపించి అందులో ఉన్న ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాదాడుకోవడం ఆపేసి ప్రస్తుతం ఉన్న కార్మికుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ఉపాధి కల్పించే విధంగా వివరించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మూత్రరూపంగా తీసుకొచ్చి ప్రభుత్వం మెడల వచ్చి కార్మిక హక్కులు సాధిస్తామని తెలియజేస్తున్నాం.